డబ్బు ఎటు నుంచి ఎటు ప్రవహించాలి? పైనుంచి కిందికి రావాలి కదా, గ్రామాల వైపు రావాలి కదా. డబ్బు డబ్బు ప్రవాహం పేదల వైపు ఉండాలి కదా. కానీ మోడీ సర్కార్లో డబ్బు ఎటు ప్రవహిస్తున్నది? అది పెట్టుబడిదారుల ఖాతాలోకి. దుర్మార్గులైన పెట్టుబడిదారులు, బందిపోట్ల లాంటి పెట్టుబడిదారులు, దేశాన్ని లూఠీ చేస్తున్న పెట్టుబడిదారులలోకి నిర్లజ్జగా నిస్సిగ్గుగా డబ్బునంతా మళ్ళిస్తున్నారు కదా ఇవాళ, బహిరంగంగా ఏమాత్రం సంకోచం లేకుండా ఆ డబ్బునంతా వాళ్ళకు అప్పజెప్తూ ఆత్మనిర్భర భారత్ అంటాడు. ఇదెక్కడి ఆత్మనిర్భర భారతం? ప్రేతాత్మలను సంతృప్తి పరుచుకుంటూ అది ఆత్మనిర్భర భారత్ అవుతుందా? పెట్టుబడిదారి ప్రేతాత్మలకు పెట్టుకుంటూ ఆత్మనిర్భర భారతం అంటే భారతంలోని గ్రామాల వైపు నిధులు రావాలి. ఇగో ఇవాళ 1600 కోట్లు వచ్చినాయని ఒక సర్పంచ్ ఇక్కడ నిలబడి చెప్తున్నది, ఒక మహిళా సర్పంచ్. అట్లా రావాలి కదా, అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. లేకుంటే అది బతుకు దుర్భర భారత్ అవుతుంది. ఇవాళ దేశంలో బతుకు దుర్భర భారత్ను సృష్టిస్తున్నారు వాళ్ళు. అందుకని ఇవాళ మళ్ళా పోరాడుతున్నది తెలంగాణ. మనం పుట్టిందే పోరాటంలా. కేసీఆర్ ఎప్పుడు అంటుంటాడు, నా నుదుటి మీద ఏం రాసి ఉన్నదో కానీ నేను పోరాటం కోసమే పుట్టినట్టున్నా అన్నాడు. ఎప్పుడు శాంతితో నిద్రించేది లేదు, ఎప్పుడు సుఖపడేది లేదు. ఒక పోరాటం కాగానే ఇంకో పోరాటంలోకి వెళ్ళడమే, అదే తెలంగాణ లక్షణం. ధిక్కారమే మన లక్షణం, తిరగబడమే మన లక్ష్యం. ఈ ఆధిపత్యాన్ని మనం సహించం, ఈ వికృత రాజకీయాల్ని మనం సహించదలుచుకోలేదు. ఇవాళ యావత్ దేశంలో ఈ మత దురహంకార రాజకీయాలను ప్రతిఘటిస్తున్న ఒకే ఒక అద్భుతమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు.